ప్రస్తుతం జలగం వెంకట్రావు మనతో ఉన్నారు వారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ వెంకట్రావు గారు చెప్పండి ఏంటి ఇవాల సెక్రటరీని కలిసి ఏం చేశారు ఏమి అందజేశారు ముందు స్పీకర్ గారిని కలిసి అదే విధంగా సెక్రటరీ గారిని కలిసి కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు వారికి ఆఫీషియల్ గా నేను రిక్వెస్ట్ చేయాలి కాబట్టి ఇచ్చి ఆ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను కోరటం జరిగింది అంటే మీరు ఎప్పుడు ఓటు తీసుకునేటువంటి అవకాశం ఉంది దానిపైన ఏమైనా అసిరెన్స్ స్పీకర్ గాని ఇటు సెక్రటరీ గాని వాళ్ళు చదవకుండా ఎట చెప్పగలరు వాళ్ళు చదువుకోవాలా 84 పేజీల జడ్జిమెంట్ చదువుకుందా వాళ్ళు చెప్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీకున్నటువంటి అవగాహన మేరకు ఆ జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చింది కాబట్టి దీనిపైన ఫర్దర్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది ఫర్దర్ అంటే ఎవరుకున్నా గాని ఉన్నప్పుడు హైకోర్టులో వచ్చింది కాబట్టి హైకోర్టులో ప్రాసెస్ ఉంటుంది సుప్రీం కోర్టులో ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఏ విధంగా వాళ్ళ అపోవాలని చెప్పి అవతరాలు ఆలోచిస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి లేదా దాన్ని ఏ విధంగా నేను ఏం చేయాలని నా కార్యచరణ నాకుంటుంది అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఉత్తర్వుల్ని ఇచ్చింది హైకోర్టు సో ఈ నేపథ్యంలో నేరుగానే స్పీకర్ గారు మిమ్మల్ని ఓటు చేపించేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే ఎన్నికల కమిషన్ ఏమైనా వీళ్ళకి రిఫర్ చేయాల్సి ఉంటుందా డైరెక్ట్గా నాకు తెలిసిన అవగాహన మేరకు డైరెక్ట్గా స్పీకర్ గారే ఓటు ఇవ్వాలి ఇంటర్నల్ ప్రాసెస్ ఏముందో నాకు తెలియదు ఇంటర్నల్ ప్రాసెస్ నాకున్న అవగాహన మేరకు తెలంగాణ సీఓకి ఇచ్చేది వారు నోటిఫై చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ రెండు ప్యారలల్గా నడుస్తాయని నా అవగాహన అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఓ తెలంగాణ దీన్ని నోటిఫై చేయాలి కాబట్టి వారిని కలిసి మీ కోర్టు జడ్జిమెంట్ను ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఎప్పుడు కలవబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 3:30కి ఆరుకి ఇవ్వబోతున్నారు అంటే వారు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇచ్చారు సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు పార్టీ పెద్దల్ని కలిసి ఈ కోర్టు జడ్జిమెంట్ కాపీని అందజేయడం జరిగిందా వారి నుంచి మీకు ఎలాంటి అసిరెన్స్ వచ్చింది అది ఇంటర్నల్ మ్యాటర్ నేను మాట్లాడను దయచేసి ఓకే అంటే మీకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మీరు ఎవరి మీద అయితే విజయాన్ని సాధించారో కోర్టులో ఆ అభ్యర్థి కూడా మాట్లాడారు నేను సుప్రీం కోర్టుకు వెళ్తాను అనేటువంటి మాటను వారు చెప్తా ఉన్నారు వర్మ వెంకటేశ్వరరావు మీరు ఈ కేసు మళ్ళీ సుప్రీం కోర్టు తలపదాడితే కనుక వారు మీరు సుప్రీం కోర్టులో కూడా ఫైట్ చేయడం సిద్ధంగా ఉన్నారు ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ ఉంటుంది లీగల్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఉంటుంది నో ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తాననేటువంటి నమ్మకంతో ఉందా మీరు స్పీకర్ మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఓటు తీసుకుంటాననేటువంటి విశ్వాసం ఉందా అయితే ఎన్ని రోజుల్లో మీరు చేసే అవకాశం అది మళ్ళీ మీరు అదే మళ్ళీ సేమ్ క్వశ్చన్ రెండు రకాలు అడుగుతా లేదు అది స్పీకర్ గారు ఆహ్వానించాలా అది వారి పరిణామం ఉంటే వారు చెప్పినప్పుడు నేను మాట్లాడతాను ఓకే అండి థ్యాంక్ యూ మొత్తానికి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ అంశం పైన కొంత పరిమితంగానే మాట్లాడే ప్రయత్నం జలగం వెంకట్రావు చేస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా తనకు ప్రమాణ స్వీకరణ చేయడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఆశాభావం అయితే ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు విలన్స్ మన రత్నంతో నరసింహరావు ఆంధ్రజ్యోతి హైదరాబాద్